నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 36వ వార్డులో నమస్తే నవనతపురం కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. పునఃప్రారంభమైన ప్రత్యక్ష తరగతుల విద్యా బోధన తక్కువ శాతంలో హాజరైన విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ బోధిస్తున్నట్లు వెల్లడించిన కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించిన పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విల్పూర్ మండలంలో తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఏర్పాట్లు పూర్తి వెల్లడించిన ఎంఈఓ వనజారెడ్డి. గత ఏడాది జూన్ 2వ వారంలో పునఃప్రారంభం కావాల్సిన విద్యా సంస్థలు కరోనా కారణంగా 7 నెలలు ఆలస్యంగా ఫిబ్రవరి 1న తరగతి గదిని బోధనకు సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నామని క్షత్రియ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, లెక్చరర్ నరేష్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 9-10 తరగతులతో పాటు ఇంటర్ డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ఆదేశించడంతో సోమవారం ఉన్నత పాఠశాలలు కళాశాలలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. క్షత్రియ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, లెక్చరర్ నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులకు హాజరయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం తరగతులు నిర్వహించి విద్యాబోధన చేస్తున్నామని వారు వెల్లడించారు. ఆదేశాల మేరకు ఈరోజు నుండి జూనియర్ కళాశాలలు ప్రారంభించడం జరిగింది. ఆర్మూరులో క్షత్రియ జూనియర్ కాలేజీని ఈ సంవత్సరం కొత్త బిల్డింగ్లో ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాలి, శానిటైజర్ తీసుకొని రావాలి, అదేవిధంగా ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకొని రావాలి, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాలేజీలో కూడా బెంచ్కి ఒక్కరిని మాత్రమే మేము కూర్చోబెడుతున్నాం, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా క్లాస్ రూమ్స్ను శానిటైజ్ చేస్తున్నాం. ఈ విధంగా అన్ని కరోనా నియమ నిబంధనలు పాటించుకుంటూ విద్యా సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం.
ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆఫ్లైన్ బిగిన్ అయ్యి చాలా మేలు చేస్తుంది. ఆఫ్లైన్ లో మాక్సిమం ఆఫ్లైన్ లో ఉంటేనే పిల్లలు కావాల్సినంత సామర్థ్యాన్ని పొందుతారు. ఈ కరోనా నిబంధనలను పాటిస్తూ ఆఫ్లైన్ లో చెప్పడానికి ఉపాధ్యాయులమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. సో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మనకి ఆఫ్లైన్ బిగిన్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో ఈ ఏదేమైనా పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రులైనా కానీ ఇటు ఉపాధ్యాయులైనా కానీ దృష్టిలో పెట్టుకోవాలి. వారి భవిష్యత్తే ముఖ్యం మనకి. సో వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆఫ్లైన్లో ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన శక్తి సామర్థ్యాల మేరకు విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో నిలబడటానికి కృషి చేస్తాం. వెల్పూర్ మండలం లక్కర గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈరోజు లక్కోర గంగాపుత్త సంఘం వారు సత్యనారాయణ వ్రతం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 10 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓపెన్ టాప్ జీప్ లో వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బారడ్ రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్నుబాయ్, కౌన్సిలర్లు, అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. దీనికి డబ్బులు పెట్టాం కదమ్మా మనం కమిషన్లో, అది మాట్లాడతాం. ఏడు జాగ్రత్త.
క్రికెట్ గ్రౌండ్ కు మనం 5 కోట్ శాంక్షన్ ఇచ్చాము రెండు కోట్ దాని కూడా వస్తే కదా మా క్రికెట్ గ్రౌండ్ కాదు మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం జాగ లే మనకు మీరు లెటర్ ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనకు వచ్చింది సార్ హ్యాండ్ ఓవర్ వచ్చింది వచ్చింది పక్కా కన్ఫర్మ్ మరి మనకు వచ్చింది ఇచ్చిన లెటర్ కి ఇమిడియట్ రెస్పాన్స్ వచ్చేసింది మీరు ఆ రోజు మాట్లాడారు కదా చెప్పలేదు నాకు రెండు ఎకరాలు అంటే ఏందనుకున్నారు ఆరుమూరు మనకు వచ్చేస్తే మనం క్రికెట్ గ్రౌండ్ స్టార్ట్ చేసేస్తాం తర్వాత వాలీబాల్ నిన్న వాలీబాల్ ఖానాపూర్ లో వెళ్ళాను వాలీబాల్ టోర్నమెంట్ దానికి పోయితే వాళ్ళు వాలీబాల్ అది కూడా కావాలి స్టేడియం చిన్నది ఏమంటారు దాన్ని వాలీబాల్ దానికి चाल सर फंक्शन चूसरा पद को मैं अभी इच्छा थैंक यू दीन सरपंच रही విల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9 పదోతరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించినట్లు మండల విద్యాధికారి వనజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా పాఠశాలలు మూసివేయడం జరిగిందని ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి 9-10 తరగతులను ప్రారంభించినట్లు చెప్పారు. గత 5 రోజుల నుండి ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులతో పాఠశాలలు శుభ్రం చేయించి నేడు విద్యార్థులకు టెంపరేచర్ శానిటైజర్ భౌతిక దూరం లాంటి కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుని తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. ఓకే విత్ మై సైడ్ పట్టు మన ఇక్కడ ఉంటుంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి ఈ రోజు నుంచి 9 10వ తరగతి తరగతులు ప్రారంభించడం జరుగుతుంది పాఠశాలలో మరి గవర్నమెంట్ సప్లై చేసినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కోసం మిషన్ గాని శానిటైజర్స్ గాని మాస్కులు గాని మరి వివిధ పాఠశాలల్లో మా మండలంలో పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు పచ్చనాడు కూడా పాఠశాలకు వచ్చేసి విద్యార్థులకు ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థులకు కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా తప్పక మాస్క్ ధరించాలను ప్రతిసారి కూడా శానిటైజేషన్ చేసుకోవాలను ఎక్కడ కూడా ఉమ్ము వేయకూడదు క్లాస్ రూమ్లను నీట్గా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే జ్వరం కానీ దగ్గు ఇట్లాంటివి వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా పాఠశాలకు రావద్దని చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉపాధ్యాయుల్ని కలిసి తమ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే చెప్పి పాఠశాలకు హాజరు కాకుండా ఉండడము చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఆర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ నిరాహార దీక్ష చేసినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నారన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాక ఎర్రజన రైతుల బకాయిలు ఇప్పించామన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలతో కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి లీగల్ తెచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశామని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురైన మధుయేష్ కి సుదర్శన్ రెడ్డి షబీర్ అలీ తెరాసపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పసుపు మద్దతు ధర కేంద్రం పరిధిలోని అంశమని కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే భాజపాను నిలదీయాలని సూచించారు. బీజేపీ పార్టీ జూటా పార్టీ అన్నారు. రైతుల కోసం 24 గంటలు ఉచిత కరెంటు, రైతు బంధు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే అన్నారు. ఆ రోజున రైతులపై కాల్పులు జరిపిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఈ సమావేశంలో తెరాస నాయకులు పండిత్ ప్రేమ్, పవన్, హేమంత్ రెడ్డి, షేక్ మున్ను, గంగాధర్, ముత్తన్న, జనార్దన్ గౌడ్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దాని వర్కింగ్ ప్రెసిడెంటు నిన్న రైతు దీక్షకు వచ్చిండు రేవంత్ రెడ్డి. ఆయన వచ్చుడు రైతు దీక్ష అని చెప్పిండు. సాయంత్రం 3 గంటలకు వచ్చింది. ఎర్రజొన్న రైతులు అంటే ఆయనకు తెలియదు. ఆయన ఒక బ్రోకర్, ఒక జోకర్, ఒక లోఫర్. దొంగే దొంగ అరిచినట్టుగా ఆయన ఓటుకు నోటు కేసులో రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి నిన్న వచ్చి నన్ను, మా ముఖ్యమంత్రి గారిని, ఇతర నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను, మొన్ననే 2 సార్లు ఓడిపోయినటువంటి ఎంపీ మధుయాష్ గారిని, బోధనలో ఓడిపోయిన సుదర్శన్ రెడ్డి గారిని, కామారెడ్డిలో ఓడిపోయిన 4 సార్లు ఓడిపోయినటువంటి షబ్బీర్ అలీ గారిని, మరి కొడంగల్లో ఓడిపోయినటువంటి ఓటమికే ఫాదర్ ఆఫ్ ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర తెలంగాణ వచ్చిన తర్వాత కథమైపోయిన పార్టీ, కనుమరుగైన పార్టీ, ప్రజలు తూతూ అని విశ్వసించని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వచ్చి దయ్యాలు వేదాలు వల్లినట్టుగా నిన్ను అంటున్నారు. రైతుల కోసం వచ్చారు. రైతులే రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. ఇవాళ పసుపు రైతుల గురించి దీక్ష అన్నారు. నేను మరి సూటిగా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. ఆయన ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన ఇప్పటివరకు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ మటాష్ అయిపోయింది. గతంలో బీజేపీలో జడ్పీడీసీ నుంచి తర్వాత బీజేపీలోకి వస్తే బీజేపీలో కథమైపోయింది. తర్వాత టీడీపీ కూడా కథమైపోయింది. మళ్ళీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కాంగ్రెస్ కూడా కథమైపోయింది. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఒక ఐరన్ లెగ్. ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీ ఐరన్ లెగ్గా మారిపోయి మటాష్ అయిపోతుంది పార్టీ పార్టీలు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. ఆర్మూర్ పసుపు రైతుల ప్రజల గురించి, ఎర్రజొన్న రైతుల తరఫున నేను అడుగుతా ఉన్నా. గతంలో ఈ ప్రాంతంలో ఎర్రజొన్న రైతులు 9 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు ఆ రోజు మొదటి వరుసలో నేనున్నా. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నాకు సంబంధం లేదు, కానీ ఎప్పుడైనా ఎవరైనా ఆనాటి ఎంపీ మధుయాష్ గాని 2009లో ఆనాటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ, షబ్బీర్ అలీ గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారిని 9 రోజులు ఏ ఒక్క రోజన్నా ఎర్రజొన్న రైతుల కోసం వచ్చారా అని నేను వారిని అడుగుతా ఉన్నా. ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిగిన ఆర్మూర్ ప్రాంతంలో ఏ ఒక్క రోజైనా ఎర్రజొన్న రైతుల తరఫున కాల్పులు జరిగిన రైతులను, జైళ్లకు వెళ్ళిన రైతులను పరామర్శించడానికి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా వచ్చాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కపట ప్రేమ, రైతుల మీద ప్రేమ ఉందట వీళ్ళకి. వీరు మాట్లాడుతున్నారు పసుపు బోర్డు ఎవరి అంశం అండి? కేంద్ర పరిధిలోనే అంశం. కేంద్రంలో మేము పరిపాలన ఎక్కడ ఉన్నారా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారా?
ఇది పూర్తిగా పసుపు బోర్డు అనేది కేంద్ర పరిధిలోని అంశం. గతంలో మా ఎంపీ కవిత గారి ఆధ్వర్యంలో 6 రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేఖలు, రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ, స్వయంగా ప్రధానమంత్రి, మేమంతా 5 ఎమ్మెల్యేలు మా ఎంపీ కవిత గారితో మేమంతా ఢిల్లీ వెలిసి కలిసి మేము పసుపు బోర్డు అడిగితే 5 టైంపాస్ చేసింది. దాని తర్వాత ఈ అరవిందు ఈయన వచ్చి ఒక డ్రామా కంపెనీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఇక బాండ్ పేపర్ అయ్యా, నేను గెలిచిన 5 రోజులలో కనుక పసుపు బోర్డు తీసుకురాకపోతే నేనే ప్రజల రైతుల పక్షాన ఉండి నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఈయన చేసిండ ఆయన అందుకోసమే బీజేపీ పార్టీని బడా జూటా పార్టీ అంటారు. ఆయన చేయలేదని చెప్పి ఈయన దీక్ష, ఈ దీక్ష చేసి ఈయన 3 గంటలకు రావడం. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రైతు ఉద్యమాల్లో పాల్గొనలే. మేము పసుపు పాదయాత్ర చేసినాం, 2 నియోజకవర్గాలు పెట్టి మొత్తం తిరిగినాం. ఇక్కడి నుంచి నిజామాబాద్ దాకా చేసాం. అఖిలపక్షంతో రైతుల పక్షాన్ని నిలబడ్డాం. ఎర్రజొన్న రైతుల కోసం పాల్గొన్న ఉద్యమాల్లో ఎర్రజొన్న రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా మేము ఇక్కడ 12 కోట్ల రూపాయలు ఇప్పించినాం గౌరవ ముఖ్యమంత్రితో కొట్లాడి. ఇలా దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా రైతులకు 1000 కోట్ల రూపాయల రైతు బంధిస్తా ఉన్నాం. మొన్ననే కరోనా సమయంలో 7500 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎవరికైనా దమ్ముందా ముఖ్యమంత్రికి? రైతు బంధు 7500 కోట్లు మేము ఇచ్చాం. రైతులకు 1000 కోట్ల రూపాయల ఇయ్యాల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. రైతుల కోసం 1000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మా ముఖ్యమంత్రి నిర్మాణం చేశారు. రైతులకు రైతు బీమా, ఆయనకు 5 లక్షలు వస్తుందో 6 లక్షలు వస్తుందో వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తికి 6 లక్షల రైతు బీమా రైతు సచ్చినంకి ఇస్తాడా అని చెప్పి అడుగుతాను. ఇలా నా ఒక్క నియోజకవర్గంలో నిన్న వెల్మల్ గ్రామంలో నమస్తే వెల్మల్కి వెళ్తే రైతులకు రైతు బీమా ద్వారా 1 కోటి 50 లక్షలు వచ్చినాయి. ఆకస్మికంగా మరణం జరిగితే, యాక్సిడెంట్ అయి చనిపోతే, మరి తోటలకు వెళ్ళినప్పుడు చనిపోతే, ఒడ్డుకి జారి కింద పడి చనిపోతే అట్లాంటి మా రైతులకు 5 లక్షల రూపాయలు ఇస్తే ఈయన కడుపు మంట అవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా బిడ్డ, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు. ఇన్ని పథకాలు మేము ఇస్తూ ఉన్నాం కేంద్రంలో ప్రధాని కానీ, మరి మీ బీజేపీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కానీ ఎక్కడన్నా ఇన్ని పథకాలు ఇస్తుంటే మీ దమ్ముంటే ఇదే నిన్న దీక్ష చేసిన దగ్గర రండి, చర్చ పెడదాం, దమ్ముంటే అక్కడ మాట్లాడదాం. రైతులతో పెట్టుకున్నాడు ఎవరు బాగుపడలే. గతంలో తెలంగాణ రాష్ట్రంలో కరెంటు అడిగిన రైతులకు, కరెంటు అడిగినటువంటి రైతులకు కాల్పులు జరిపితే చంద్రబాబు గారు ఆయన కరెంటు పవర్ లేకుండా పోయి ఈ రాష్ట్రం కించే వారిపోయింది. ఇదిగా ఈ ప్రాంతంలో నేను గెలిపించారు బీజేపీ అరవింద్ ఎంపీ గారిని. ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకు తెలియదు, ఆయన మాట్లాడేది బండి సంజయ్కి తెలియదు, బండి సంజయ్ మాట్లాడేది ఈయనకు తెలియదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు వాళ్ళు అర్థం కాక కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వచ్చే ఎన్నికల్లో మెంటల్ ఆసుపత్రిలో జరిగిపోయే మెంటల్ ఆసుపత్రిలో మధుయాష్కి అంటాడు, ఆయన అంటాడు 2 సార్లు ఓడగొట్టింది బిడ్డ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంపీ అని చెప్పి ఈ ప్రాంతం నుంచి 2 సార్లు ఓడగొడితే మా నాయకుడు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ని బచ్చగాడు అంటాడు. వీళ్ళు ఉచ్చగాడు ఇవాళ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి యావత్ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నట్టు దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. 1000 కోట్ల రూపాయలు రైతు బీమా, ఇన్ని పథకాలు ఇచ్చారు, ఎక్కడన్నా రైతులకు ఇచ్చారా? ఇచ్చారు అంత తెలంగాణ. కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఆయన ఏం చేస్తాడు అంటున్నాం కదా, చూడండి ఆయన అధికారం వచ్చినప్పుడు మీకు చూపిస్తాం ఎట్లా పరిపాలిస్తాడో, ఎట్లా చేస్తాడో మీరు చూడండి అని మధుయాష్ గారికి కొద్దిగా ఆ బచ్చగాడు అనే పదం మాట్లాడకు, మాతో నువ్వు పుచ్చగాడని అనిపించుకో. ఎందుకు గౌరవంగా ఉండండి, ప్రజలు చీదరిస్తే నువ్వు ఓడిపోయినావు. దాంతోపాటు ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడు ఎత్తిపోతాను అన్నారు, కేసీఆర్ గారు ఎత్తిపోదు. డైరెక్ట్గా ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీలో ఉన్నావే ఆ పార్టీ భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో కుంభకోణం, అంతరిక్షంలో అగస్త కుంభకోణం, దేన్ని వదలలే. పంచభూతాలను దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా పంచభూతాలను అమ్ముతున్నటువంటి పార్టీ బడా చూట పార్టీ బీజేపీ పార్టీ. ఎల్ఐసిని అమ్మేస్తారు, రైల్వేని అమ్మేస్తారు, దాంతోపాటు బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తారు, విద్యుత్ని అమ్మబోతారు, ఇక ఏం మిగిలలే ఉన్న కార్పొరేషన్లను అమ్ముకుంటారు, ఈ దేశాన్ని చివరికి అమ్మేస్తారు.
మరి మోడీ గారు, మరి మోడీ గారు మాట్లాడతారు ఇయ్యల్లా కాలే దాన్ని వాపస్ లావుందన్నాడు, తీసుకొచ్చిండా రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తాడు వేసిండా. ఇయ్యల్ నీరవ్ మోడీ లాంటి గుజరాత్లో మొత్తం ఉన్నటువంటి దేశాన్ని దోసుకునే వైట్ కలర్ క్రైమ్స్ అందరినీ కూడా మరి తీసుకుపోయారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాడు. రైతులంతా టీవీలలో చూస్తుండగా దొరికిపోయి 2 సార్లు జైలు పోయి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కూడా అవినీతి గురించి మాట్లాడితే ఎట్లా సార్? బాధలంత కరప్షన్ కాంగ్రెస్ పార్టీ నోటు దగ్గర పెట్టుకుని అంతలో పెట్టుకుని మాట్లాడండి. మీకు దమ్ముంటే కేంద్ర పరిధిలోని అంశం బీజేపీలో మీద చేయండి. ఇంకా ఆయన చెప్పిండు అరవింద్ నా మిత్రుడు అని చెప్పిండు. రేవంత్ సాయంత్రం కానీ ఇద్దరు కలిసి కూర్చుండి బాత్కాన్ని కొట్టడం పొద్దున పబ్లిసిటీ కోసం ఏ నాయకులను తిడితే మేము ఫ్రంట్ పేజీలు వస్తామో అని చూసుకొని ఆ లెవెల్ నాయకులను తిట్టాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ జోకర్ గారి లెక్క, గుడ్డర్ గారి లెక్క సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులలాగా రాకండి. ఇక్కడ దీక్ష చేయకండి. నిజమైన రైతుల కోసం పోరాడండి. రైతు బిడ్డలు నాదుకోండి. రైతుల వెంట ఉండండి. రైతులకు అన్యాయం జరిగితే విమర్శించండి. కానీ ఈ కపట రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తాను. వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నేడు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అన్నారు. ప్రజలు రైతులు తమకు సంబంధించిన రెవెన్యూ భూ సమస్యలు ఏమైనా ఉంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవాలని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేటి రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇటు ప్రజావాణి కార్యక్రమంలో ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి ప్రజెంట్ అవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఎలాంటి అప్లికేషన్స్ ఇప్పటిదాకా తీసుకోవడం జరగలేదు. అండ్ ప్రజలకు కూడా అందరికీ కూడా మేము తెలియజేస్తుంది ఏమనగా, మీరు ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే ఇటు కార్యాలయం సంప్రదించేసి మీ సమస్యను మాకు ఒక అప్లికేషన్ ద్వారా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఓటీపీ ద్వారా రేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఓటీపీ అంటే ఒక రేషన్ కార్డులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఒక మొబైల్ నెంబర్ అటాచ్ అయి ఉన్న నెంబర్ ఉంటే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనము రేషన్ని ఇలా సప్లై చేస్తున్నాము. వాళ్ళు కూడా తీసుకోవాల్సింది మేము కోరుతున్నాం. అట్లా వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో 2 రోజు సైతం పల్స్ పోలియో కార్యక్రమం డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ నిర్వహిస్తున్నారు. పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బహుజన న్యూస్ క్యాలెండర్ ను బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి ఆవిష్కరించారు. వేల్పూర్ మండలం పచ్చనడుకుల గ్రామంలో తెలంగాణ జాగృతి సభ్యులు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి సభ్యులు అరవింద్ మాట్లాడుతూ పచ్చనడుకుల గ్రామంలో అన్ని రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో జాగృతి సిబ్బంది పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కిషన్, రమేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. జై జాగృతి, తెలంగాణ జాగృతి. మొక్కలు నాటే యంత్రం మొదలైందా?
ఒకటి పంచేయ. జై తెలంగాణ జాగృతి. చనానుగూడ గ్రామంలోనే జాగృతి ఆధ్వర్యంలో చెట్టుని నాటడం, మొక్కని నాటడం జరిగింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 36వ వార్డులో నమస్తే నవనాథపురం కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. పునఃప్రారంభమైన ప్రత్యక్ష తరగతుల విద్యా బోధన తక్కువ శాతంలో హాజరైన విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ బోధిస్తున్నట్లు వెల్లడించిన కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వేల్పూర్ మండలంలో తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఏర్పాట్లు పూర్తి, వెల్లడించిన ఎంఈఓ వనజారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.